నమస్కారం సార్, మీ పేరు? చూసి జనాలు విసిగి వేసారిపోయారు. అమ్మకళ్యాణ్ గారును టీడీపీ పార్టీ గెలిస్తే, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఏమన్నా భవిష్యత్తులో ఇప్పుడున్న ఎడ్యుకేషన్కి ఉన్న జనాలు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జగన్ గారు సంక్షేమ పథకాలు మరి జనాల్లోకి వెళ్తున్నాయి, 90% అన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. ఇచ్చిన హామీలు ఇస్తున్నారండి, ఎవరికి ఇస్తున్నారు హామీ పత్రాలు అన్నారు. ఇచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఇల్లు స్థలాలు ఇచ్చింది లేదు, ఇల్లు ఇచ్చింది లేదు. మీకు సలహా రాలేదా? రాలేదండి. జగన్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు అందట్లేదండి? అందట్లేదండి, అందట్లేదు. అంటే డ్రైవర్స్కి ఇలా ఆటో వాళ్ళకి వాహన మిత్రానికి ఇస్తున్నారు కదా? ఇచ్చారండి, 1 సంవత్సరం ఇచ్చారండి. ఇది పోయిన సంవత్సరం నుంచి ఇవ్వలేదండి. మీకు ఎలాంటి ఉపయోగం లేదా? లేదండి, అలాంటి వల్ల ఉపయోగం ఏముందండి? మేము బండి తీసినప్పుడేమో 68 రూపాయలు గ్యాస్, ఈరోజు 99 రూపాయలు. ఈ 3 సంవత్సరాలు ఎంత పెరిగిందో మీకే తెలియండి. 100 రూపాయలు సార్ గ్యాస్, ఈరోజు కేజీ గ్యాస్ 100, డీజిల్ వచ్చి 99 రూపాయలు 10 పైసలు. పవన్ కళ్యాణ్ కానీ టీడీపీకి కానీ వాళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుందండి? జనసేన వాళ్ళిద్దరు కలిస్తే దేశ భవిష్యత్తు కోసం వీళ్ళిద్దరు కలిసినా, ఒకవేళ టీడీపీ వచ్చినా జనసేన ఎవరు వచ్చినా భవిష్యత్తులో ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఏమన్నా అవకాశాలు ఉంటాయండి ముందుకెళ్ళటానికి. జగన్ గారి పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు, ఎవరికి ఉద్యోగాలు వచ్చింది లేవు, ఏం పథకాలని జనాలను సోమరపోతం చేయడం తప్పితే ఏమీ లేదు. అంటే టీడీపీ జనసేన కలిస్తే కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? గ్యారంటీ అండి, 100, 100, 110 వస్తాయి అనుకుంటున్నాను. జగన్ గారు ఏమో 100, 175కి 175 సీట్లు కూడా ఉంటున్నారు. ఆయనకు అవసరమైతే పక్కన ఆయన అలా ఎలాగో 30 సంవత్సరాలు అన్నారు, ఇంకో సంవత్సరం వేసుకొని 300 ఇల్లు ఆయనే పరిపాలన ఇస్తానండి. ఇవి కాలువలు ఎండిపోయినట్టు మన జీవితాలు కూడా ఎండిపోతాయండి, అంతే తేడా. అంటే 2019లో మీరు ఏ పార్టీకి వచ్చేసారండి? నేను దీనికి వేసానండి, వైఎస్ఆర్సీపీకి వేసాను. అంటే ఇప్పుడు వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన గారు 2019లో ఓటుకి డబ్బులు ఏం తీసారండి? అప్పుడు అప్పుడు డబ్బులేమి ఇవ్వలేదండి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేశారు. అదే ఇతను కూడా వస్తే మాకేమన్నా ఇలాంటి పథకాలు ఏమైనా చేసి ఏమన్నా పేదవాళ్ళని ఆదుకుంటారేమన్న అభిమానంతో వేసామండి ఓటు. 2024లో మరి వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఓటుకి డబ్బులు ఇస్తే ఏ పార్టీకి వేస్తా అనుకుంటున్నారు? మరి ఎవరు వచ్చినా రాబోయినా ఎస్టీ టీడీపీ కన్నా జనసేనకి వేస్తానని వైఎస్ఆర్సీపీ చేసే అవకాశం లేదండి. ఇక ముందు ఏం కూడానండి, టీడీపీ జనసేన కానీ అధికారంలోకి వస్తే అలాంటి అభివృద్ధి జరిగింది అంటారు రాష్ట్రానికి? బాగుంటుందండి. ఇప్పుడు చూసారుగా, అమరావతిలో ఒక చెట్టు నాటింది లేదు, కనీసం ఒక మొక్క వేసింది లేదు. బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్లే శిథిలా పదలాలు అయిపోతున్నాయి. జనాలు వస్తే ఏమన్నా మనకి ఏమన్నా ఐటీ సమస్యలు ఏమన్నా పెద్ద పెద్ద సమస్యలు ఏమన్నా వస్తే మనలాంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి, మాకు కిరాయిలు పెరుగుతాయి, అన్నీ బాగుంటాయండి. నిత్యావసర వస్తువులు ఈరోజు చూసారుగా, సన్ఫ్లవర్ వచ్చిన 180 రూపాయలు, 200 రూపాయలు ఎవరు కొంటారు సార్ ఈ రోజుల్లో? మేము కొనగలమా? మా స్తోమత ఎంత, మా సంపాదన ఎంత ఉంటుందండి? చూడండి ఒకసారి, ఆలోచించండి మీరు కూడా. సార్ పరిస్థితి ఓకే సార్? థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.